తునికి ఆక్రమంగా మధ్యాని తరలించి విక్రయిస్తున్న రెండు ముఠాలను ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు. వీరు నుంచి ఒక కారు, 245 మద్యం సీసాలు, 150 బీరు బాటిల్స్ ను స్వాధీనం చేసుకున్నారు. ఎక్సైజ్ సిఐ, తుని సిఐ, ఎస్ఐ, హెడ్ కానిస్టేబుల్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేసి 41 నోటీసులు జారీ చేశారు. కాకినాడ ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఆర్ ప్రసాద్ దీనికి సంబంధించిన వివరాలను వెల్లడించారు. అక్రమ మద్యం దందాను ప్రోత్సహించడంతో పాటు వీరి పాత్ర ఉందని గుర్తించిన సెబ్ ఉన్నతాధికారులు తుని సెబ్ సిఐ బి శ్రీనివాసరావు, ఎస్ఐ యు శ్రీనివాసరావు, హెడ్ కానిస్టేబుల్ ప్రకాష్ రావు, డ్రైవర్ బి ఉదయకుమార్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అరెస్ట్ అయిన నలుగురు నిందితులను ప్రోత్సహిస్తున్నారనే అభియోగంతో తునివాసి ఖాజా మొహద్దీన్ కు 41 నోటీస్ జారీ చేశారు. అక్టోబర్ 28వ తేదీ నైట్న దేవరపు దుర్గాప్రసాద్, దేవరపు దుర్గాప్రసాద్ బి నానాజీ అనే ఇద్దరు వ్యక్తుల్ని ఎన్ఫోర్స్మెంట్ సిఐ గారు 63 మద్యం సీసాలతో అరెస్ట్ చేశారు. అందులో తుని స్టేషన్ లిమిట్స్లో అందులో దేవరపు దుర్గాప్రసాద్ని ఎంక్వైరీ చేయగా, అంతకు ముందు రోజు 27వ తేదీ తుని పట్టణంలో ఆంజనేయ స్వామి గుడి దగ్గర తుని సిఐ బి శ్రీనివాసరావు, ఎస్ఐ ఈ శ్రీనివాసరావు, హెడ్ కానిస్టేబుల్ జిఎస్ ప్రకాష్ రావు, కానిస్టేబుల్ మహబూబ్ బాషా వీళ్ళు వెళ్ళి వాళ్ళ ఆ ఇద్దరిని పట్టుకున్నారు. అదే రోజు 93 మద్యం సీసాలతో పట్టుకొని ఆ రోజు నైట్ స్టేషన్కి తీసుకొచ్చి వాళ్ళని వదిలేశారు. బట్ వదిలేసిన తర్వాత వాళ్ళని ఆ డ్రైవర్ని ఎంక్వైరీ చేస్తే ఆ 93 మధ్య సీసాలు ఎక్కడున్నాయని డ్రైవర్ని ఎంక్వైరీ చేస్తే అతని ఇంట్లో పెట్టమన్నారు, సిఐ గారు పెట్టమన్నారని అతని ఇంట్లో అది రికవరీ చేయడం జరిగింది. రికవరీ చేసి అతని మీద అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఇది వేరే కేసులో మళ్ళీను అతన్ని అరెస్ట్ చేసి అతన్ని రిమాండ్కి పంపించి అలా పట్టుకొని వదిలేసినందుకు, అంటే అది ఎందుకు చేశారో తుని సిఐ, తుని సిఐ మీద, తుని ఎస్ఐ మీద, తుని హెడ్ కానిస్టేబుల్ మీద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఇంతకుముందు సార్ అన్నట్టు అబెట్మెంట్ కింద, అంటే ప్రోత్సహించినట్టు వాళ్ళ మీద కేసు రిజిస్టర్ చేసి వాళ్లకు సిఆర్పిసి 41A కింద నోటీస్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా తుని సిఐ కూడా ఈ ఏత్ దాడిశెట్టి రవి పేరు ఎఫ్ఐఆర్లో ఇంక్లూడ్ చేయలేదు. దానివలన వెంటనే ఏం చేశాం, సిఐ ప్రత్తిపాడికి ఇన్ఛార్జ్ ఇచ్చి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ సిఐని చేయమన్నాం. అలాగే ఇండిపెండెంట్ టీం కూడా ఈ రెండు కేసుల్లో ఇన్వెస్టిగేట్ చేయమని చెప్పడం జరిగింది, ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఈ దుర్గాప్రసాద్ నానాజీ కేసులో మళ్ళీ దాడిశెట్టి రవిని 1/11 అంటే ఈ నెల 1వ తేదీన అరెస్ట్ చేయడం జరిగింది. అలాగే 2/11 కర్రీ సురేష్ అన్నతను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. చేసి వాళ్ళకి జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు, ఇప్పటికీ కస్టడీలోనే ఉన్నారు. వీళ్ళ ట్రాన్జాక్షన్స్ ఏంటంటే డిజిటల్ బుక్స్, తర్వాత అకౌంట్స్ ట్రాన్జాక్షన్స్ మొత్తం అన్నీ మాకు వాళ్ళ సెల్ ఫోన్లో దొరికాయి. ఆ సెల్ ఫోన్ని బేస్ చేసుకొని ఎవరెవరు దేనికి అందరినీ పిలిపించడం, విచారించడం జరుగుతూ ఉంది. అందులో కొంతమంది ఎక్యూజ్డ్గా ఉన్నారు, కొంతమంది సాక్షులుగా ఉన్నారు. వాళ్ళు అంటే ఎవరైతే వాళ్ళ దగ్గర లిక్కర్ బాటిల్స్ కొన్నారో వాళ్ళని సాక్షుల కింద తీసుకున్నాం. అలాగే ఈ A3 దాడి సెక్టరీ రవి అన్నతను A1 ఎవరికి, దుర్గాప్రసాద్, దేవరపు దుర్గాప్రసాద్కి తెలంగాణ నుంచి మద్యం సీసాలు తెప్పించి అతనికి అమ్మమని అతను ఇవ్వడం జరిగింది. ఇందులోనే ఖాజా మొయినుద్దీన్ తుని పట్టణానికి చెందిన వ్యక్తి ఈ దేవరపు దుర్గాప్రసాద్కి సపోర్ట్ చేసి నువ్వు మద్యం సీసాలు అమ్ముకోమనిసి ఆ కాల్ రికార్డ్ మాకు దొరికింది, అతన్ని ఇతని కాన్వర్జేషన్ దాన్ని బేస్ చేసుకొని అతన్ని పిలిపించడం జరిగింది. అతనికి పిలిపించడం జరిగింది. పిలిపించి అతన్ని ఇంటరాగేట్ చేసి అతన్ని కూడా ఈ సెక్షన్ 50 ఆఫ్ ఏపీ ఎక్సైజ్ యాక్ట్ అబెట్మెంట్ కింద అతన్ని కూడా అరెస్ట్ చేసి 41 ఏసీఆర్పిసి ప్రకారం నోటీస్ ఇవ్వడం జరిగింది. తర్వాత
6 దేవరూప ప్రసాద్ నానాజీ తర్వాత దాడిశెట్టి రవిని పోలీస్ కస్టడీకి తీసుకున్నాం. 6వ తేదీన వాళ్ళని ఇంట్రాగేట్ చేస్తే వాళ్ళు ఇంకా 4 పేర్లు చెప్పారు. A1 దుర్గా దేవరూప దుర్గా ప్రసాద్, A2 బి నానాజీ, A3 దాడిశెట్టి రవి. వీళ్ళ ముగ్గురిని పోలీస్ కస్టడీకి తీసుకున్నాం 6వ తేదీన. తీసుకొని వాళ్ళని విచారించగా వాళ్ళు ఇంకో 4 పేర్లు చెప్పడం జరిగింది. ఆ 4 ప్రస్తుతం రాణవేలో ఉన్నారు, అబ్స్కాండింగ్లో ఉన్నారు. తర్వాత అంటే ఈ ఎక్సైజ్ స్టాఫ్ మన తులి స్టేషన్ వాళ్ళందరి మీద వాళ్ళందరూ ఎందుకు ఈ లిక్కర్ స్మగ్లర్స్తో కొల్యూజన్ అయ్యారు అనేది అది కొద్ది దురదృష్టకరమైన విషయం అయినప్పటికీ వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కాదు, వీళ్ళు పట్టుకొని వదిలేశారు కదా, ముందు రోజు పట్టుకొని వదిలేరు, రిమాండ్ పంపలేదు. 41 కింద FIR ఇష్యూ అయింది. FIR 473 క్రైమ్ నంబర్లో FIR ఇష్యూ అయింది. అందులో A1 ఏమో డ్రైవరు, A2 CI, A3 SI, A4 హెడ్ కానిస్టేబుల్. ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ తుని శ్రీనివాసరావు, A3 SI శ్రీనివాసరావు, అతను కూడా శ్రీనివాసరావు, A4 హెడ్ కానిస్టేబుల్. రికార్డ్ బ్రేక్ కాదు, ఎవరు తప్పు చేసినా ఇందులో రికార్డ్ బ్రేక్ కాదు. అందులో డ్రైవర్ సిఏ గారి దగ్గర కాదు, సిఏ గారి ఇంట్లో, డ్రైవర్ ఇంట్లో, సిఏ గారి డ్రైవర్ ఇంట్లో 93 మద్యం సీసాలు తెలంగాణకు సంబంధించినవి పట్టుకొని సిఏ గారి నీ దగ్గర పెట్టమని చెప్పారు, అందుకు అతని ఇంట్లో సెర్చ్ చేసి అది సీజ్ చేశాం. 93 డ్రైవర్ పేరు బుర్రే ఉదయ్ కుమార్. సిఐ బి శ్రీనివాసరావు, ఎస్ఐ యు శ్రీనివాసరావు, యు హెడ్ కానిస్టేబుల్ జిఎస్ ప్రకాష్ రావు. ఎస్సీబీ తుని, ఎస్సీబీ సుని స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో తుని. బాటిల్స్ తునిలో ఉంటాయి ఇక్కడ. ఇందులో హెడ్ కానిస్టేబుల్ చాలా యాక్టివ్ రోల్ ఉంది. అతను A3కి కాల్ డేటా తీసాము, కాల్ డేటాలో A3తో రెగ్యులర్గా టచ్లో ఉన్నాడు. తర్వాత అతను చెప్పడం, అతను ఇతను కాన్వర్ చేసిన తర్వాత 29th నుంచి A3 స్విచ్ ఆఫ్ చేసి హీ ఎస్కేప్డ్, బట్ సంహో మా టీము అతను అరెస్ట్ చేయడంలో సక్సెస్ అయింది. ఇది అక్కడిది. దీన్ని మళ్ళీ కాకినాడ వచ్చేటప్పటికి కాకినాడలో 22/10/2020 72 మద్యం సీసాలు అంటే 750 ml ఫుల్ బాటిల్స్, ఇందాక చెప్పినవన్నీ నిబ్ బాటిల్స్ చిన్నవి. కాకినాడ విషయం వచ్చేటప్పటికి అన్నీ 72 ఫుల్ బాటిల్స్, 112 టిన్ బీర్లు. ఒక రెనాల్ట్ డస్టర్లో కాకినాడ నుంచి తెస్తుండగా తెచ్చి ఒక ఇంట్లో గణపతిరాజు సుబ్బరాజు అలియాస్ వర్మ ఇంట్లో అన్లోడ్ చేస్తుండగా ఇన్స్పెక్టర్ నార్త్ వెంకటలక్ష్మి గారు పట్టుకున్నారు. పట్టుకొని A1 గణపతిరాజు సుబ్బరాజు, A2 గట్టి వీర వెంకట సత్యనారాయణ అలియాస్ సతీష్ వాళ్ళిద్దరినీ అలియాస్ వర్మ, A2 గట్టిం వీర వెంకట సత్యనారాయణ, గట్టిం వీర వెంకట సత్యనారాయణ, హూ బ్రాట్ ది లిక్కర్ బాటిల్స్ ఫ్రమ్ తుని టు కాకినాడ, బోత్ వర్ అరెస్టెడ్ ఇన్ క్రైమ్ నంబర్ 263 ఆఫ్ 2020. అతని దగ్గర కూడా రెనాల్ట్ డస్టర్ కారు సీజ్ చేసి అది కూడా కారులో తెస్తుండే, అది కూడా సీజ్ చేయడం జరిగింది. అలాగే అతని మొబైల్ ఫోన్ కూడా సీజ్ చేయడం జరిగింది.
అయితే నిన్న అతనికి పోలీస్ కస్టడీకి తీసుకున్నాం కోర్టు ద్వారా ఈ గట్టి వీర వెంకట సత్యనారాయణ ఇతన్ని పోలీస్ కస్టడీలో తీసుకొని అంతకు ముందు 4-11న ఒక హౌస్ లో 55 లిక్కర్ బాటిల్స్ దొరికాయి మళ్ళీ మాకు ఇన్ఫర్మేషన్ వస్తే ఆ హౌస్ సెర్చ్ చేస్తే ఆ హౌస్ ఇతను రెంట్కి తీసుకున్నాడు 4000 కి దానికి ఈ కొరియర్ ఆఫీస్ పెడతానని రెంట్కి తీసుకొని ఒక నెల 4-11న ఎన్ని బాటిల్స్ సార్ 55 అవి కూడా అవే సేమ్ 750 ఎంఎల్ఏ ఆ పాపయ్య వేగుళ్ళ పాపయ్య స్ట్రీట్ ఆపోజిట్ బోట్ క్లబ్ మెయిన్ గేట్ రోడ్ రోడ్లో అవి కాకుండా మళ్ళీ 55 అడిషనల్ గా రికవరీ చేశాం 55 అయితే దీంట్లో 6వ తేదీన అతని కస్టడీ పోలీస్ కస్టడీకి కోర్టు వారి ఇవ్వడం వల్ల అతన్ని మళ్ళీ విచారిస్తే అతని సెల్ ఫోన్ ద్వారా విచారిస్తే సో ఈ A2 ఎవరైతే అబ్స్కాండ్ అయ్యారో అతనికి ఇతనికి లావాదేవీలు ఉన్నాయి A3 అది ఇన్వెస్టిగేషన్లో ఉంది అది ఆ పేరు రివీల్ కాదు అలాగే A4 ఎవరైతే కర్రీ సురేష్ అని ఉన్నారో అతను జైల్లో ఉన్నారు అతని ఇన్వాల్వ్మెంట్ కూడా ఉందని ఆధారాలు దొరికాయి కాబట్టి ఇందులో A4ను కూడా కస్టడీలో తీసుకోవాలా తీసుకొని ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేస్తే రిమైనింగ్ విషయాలు మీకు ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ సారు చెప్తారు నేను కూడా చెప్తాను అయితే మీకు చెప్తాను రాసుకోండి ఆనపర్తి తునిలో 38 బీర్లు 25 మద్యం సీసాలు 180 ml అది క్రైమ్ నంబర్ 472/2020లో ఒక కేసు 473లో ఎక్కడైతే డ్రైవర్ దగ్గర సీజ్ చేశామో అవి 93 బాటిల్స్ అవి 180 ml అక్కడతో ఆ కేసు అందులో నలుగురిని అరెస్ట్ చేయడం నా ఫస్ట్ దాంట్లో నలుగురిని అరెస్ట్ చేయడం జరిగింది ఒకరికి 41 నోటీస్ కింద నోటీస్ ఇష్యూ చేయడం జరిగింది తర్వాత 473లో ఒకరిని డ్రైవర్ని రిమాండ్కి పంపడం జరిగింది రిమైనింగ్ ఎక్సైజ్ ఆఫీషియల్స్కి 41 నోటీస్ ఇవ్వడం జరిగింది 41 ఏ సిఆర్పిసి నోటీస్ ఇవ్వడం జరిగింది మొదటి కేసులో A1 దుర్గాప్రసాద్ A2 బి నానాజీ దేవరపు దుర్గాప్రసాద్ A2 బి నానాజీ A3 దాడిశెట్టి రవి A4 కర్రీ సురేష్ అందులోనే కాజా మొయినుద్దీన్ని ఈ అబెట్మెంట్ కింద అరెస్ట్ చేసి 41 సిఆర్పిసి కింద నోటీస్ ఇవ్వడం జరిగింది రెండో కేసులో 93 బాటిల్స్ డ్రైవర్ ఆఫ్ ది సిఏ సీజ్ చేశాం అందులో A2 సిఏని పెట్టాం A3 ఎస్ఐ A4 హెడ్ కానిస్టేబుల్ వీళ్ళందరూ కాకినాడలో ఒక కేసులో ఫస్ట్ కేసులో ఎప్పుడు 22వ తేదీన పట్టుకున్న కేసులో 72 మద్యం ఫుల్ క్వార్ట్ బాటిల్స్ 112 బీర్ బాటిల్స్ ఇద్దరిని అరెస్ట్ చేశాం అలాగే ఓ రెనాల్ట్ డస్టర్ కారు ఇందులో గణపతిరాజు సుబ్బరాజు అలియాస్ వర్మ A2 గట్టిం వీర వెంకట సత్యనారాయణ గట్టిం GATTIM వీళ్ళిద్దరిని వీళ్ళిద్దరిని అరెస్ట్ చేశాం ఇంకో కేసు 4-11 వేగుల పాపయ్య స్ట్రీట్లో ఆపోజిట్ బోట్ క్లబ్ మెయిన్ గేట్ రోడ్లో